జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యలను జనసేన పార్టీ నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి గునుకుల కిషోర్ ఖండించారు. శుక్రవారం నెల్లూరులోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గునుకుల కిషోర్ వినూత్నంగా నిరసన వ్యక్తం చేశారు. గాడిద మెడలో సిబిఐ దత్తపుత్రుడు తుక్లక్ అంటూ పోస్టర్ కట్టి జగన్ కు చెబుతున్నట్లు మాట్లాడి చమత్కరించారు. అనంతరం గునుకుల కిషోర్ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ పై సీఎం స్థాయిలో ఉన్న జగన్మోహన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదన్నారు. సీఎం జగన్ కుటుంబంలోనే బహుభార్య తత్వాలు బహుభర్తలు ఉండేవారని ఆరోపించారు. వారాహి విజయ యాత్రలో పవన్ కళ్యాణ్ కి ప్రజలు బ్రహ్మరథం పట్టడం సీఎం జగన్ జీర్ణించుకోలేకపోతున్నారన్నారు. సీఎం జగన్ కి చిత్తశుద్ది ఉంటే పవన్ ప్రశ్నలకు ధీటుగా సమాధానం చెప్పాలి కాని పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడడం సరికాదని హితో చెప్పారు. పదే పదే సీఎం జగన్ ఇలాంటి తరహా విధానానికి వెళ్తే తాము కూడా పంతా మార్చుకుని వారి బాగోతలన్నీ బట్టబయలు చేస్తామని గునుకుల కిషోర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జనసేన కాపు సంక్షేమ సేన జిల్లా అధ్యక్షుడు సుధామాధవ్, కార్యదర్శి ప్రశాంత్ గౌడ్, నాయకులు నిర్మల, సురేష్, చిన్నరాజ, షాజహాన్, ఖలీల్, హేమచంద్ర యాదవ్, వర, మౌనీష్, హరి, సీను తదితరులు పాల్గొన్నారు. ఇంట్లోని అక్రమ సంబంధాల గురించి, వాటి నేపథ్యంలో జరిగిన నేరాల గురించి మాకు తెలుసు జగన్. బెంగళూరు ప్యాలెస్ లో మీరు చేసిన సరసాలు అకృత్యాలు అందరికీ తెలుసు జగన్. పాపం పసివాడు అనుకుని మళ్ళా ఓట్లేస్తారేమో బాధా హృదయంతో మొహం మార్చుకొని మీరు తిరిగిన విధానాన్ని చూసి గతంలో అనుకున్నట్టుగా అదే పాపం పసివాడు అనుకొని ఓట్లేస్తారనుకోవడం పొరపాటే జగన్. పవన్ కళ్యాణ్ గారు వ్యవస్థ తప్పని చెప్తున్నారు. వాలంటీరీ వ్యవస్థ ద్వారా మాకు గోప్యమైన సమాచారం మీకు ఎందుకు ఇవ్వాలి జగన్? జనసేన కార్యకర్తలందరూ కూడా జరుగుతున్నారు. వాలంటీరీ విధానం తప్పు. 5000 రూపాయలతో పనిచేసే ఒక వాలంటీరు లాగిన్ ఐడి ఇస్తారు, ఆయనే సమాచారం ఎంటర్ చేస్తారు, మాన్యువల్గా తీసుకుంటాడు, ట్యాబ్లో ఎక్కిస్తున్నారు, దాన్ని ఐప్యాక్లో ఇస్తున్నారు. ఆ సమాచారం అంతా కూడా హైదరాబాద్కు సంబంధించిన ఒక ప్రైవేటు సంస్థ చేతిలో ఉంది. నిన్నటి రోజున ఎస్పీ గారు ప్రెస్ మీట్ నిర్వహిస్తూ వేలు ముద్రలు మరియు ఆధార్ కార్డు ఆధారంగా 80 లక్షల రూపాయలు తస్కరించారని చెప్పి ప్రెస్ మీట్ పెట్టారు. ఇది ప్రత్యక్ష నిదర్శనం. మన జగన్మోహన్ రెడ్డి గారి స్టైల్లో చెప్పాలంటే చిక్కటి చిరునవ్వులతో వాలంటీర్ల వింతలు. ఇవన్నీ నెల్లూరులో చూసినట్లయితే మన వింజమూరు దగ్గర రైతులకు రావాల్సిన నష్టపరిహారాన్ని వాలంటీర్ చేతివాటం ప్రదర్శించి స్థానిక నాయకులతో కుమ్మక్కై 80 లక్షల రూపాయలు దోచేశారు. ఈ రోజున దాని గురించి ప్రెస్ మీట్ కూడా పెట్టి వస్తున్నాం. శ్రామిక నగర్లో ఒక వివాహతో సంబంధం పెట్టుకున్న ఒక వాలంటీరు వాళ్ళ కుటుంబం చిన్నాభిన్నం కావడానికి చూసాం మనం. అదేవిధంగా వాలంటీరు ఒంటరి మహిళల్ని, విడిగా ఉన్న వితంతువుల్ని కేంద్రంగా చేసుకొని పదే పదే అత్యాచారం చేసిన కేసులు కూడా మనం చూసాము. వీటిలన్నింటి గురించి మా పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తుంటే సిగ్గు లేకుండా సీఎం అని మర్చిపోయి నోటికొచ్చినట్టు మాట్లాడతావా? అక్రమ సంబంధాల గురించి మాట్లాడే స్థాయి మీకు లేదు. ఒక్కసారి వెనక్కి తిరుక్కొని మీ కుటుంబం గురించి ఆలోచించుకోండి. మీ తండ్రి గారు చనిపోయినప్పుడు మీరు ఎక్కడున్నారో చెప్పండి జగన్. విలాసాల్లో మునిగి తేలిన మీరు పక్క వారి గురించి ఏది పడితే అది మాట్లాడితే మాత్రం చూస్తూ ఊరుకునే సమస్య లేదు. వ్యక్తిగత సమాచారం అంతా కూడా మీ దగ్గర పెట్టుకొని ఏ ఏ వ్యక్తికి ఏ సంక్షేమ పథకాలు వస్తున్నాయి, ఎవరెవరికి ఎంత జీతాలు ఉన్నాయి, ఎవరికి ఎవరికి ఎంత ఆస్తుపాస్తులు ఉన్నాయని ఒక బ్లాక్మెయిల్ చేసే తరహాలో ఒక సమాంతర వ్యవస్థని మీరు ఎదుగు పెంచుతున్నారని నేను ఈరోజు జనసేన పార్టీ తరఫున తెలుపుతున్నాను. రానున్న ఎలక్షన్లో మీకున్న సంక్షేమ పథకాలు ఇన్ని ఒక బటన్తో మీ సంక్షేమ పథకాలన్నీ తీసేస్తాను నాకు ఓట్లు వేయకపోతే అని బెదిరించే సమర్థుడు కూడా జగన్ అని చెప్పి నేను ఈరోజు పత్రికాముఖంగా తెలియజేస్తున్నాను. ఇంకా మాట్లాడుతూ చిక్కటి చిరునవ్వులు చిందిస్తూ మా వాలంటీర్లందరూ పిల్లలు అంటారు. నిజంగా వాలంటీర్లంతా మీ పిల్లలే. కరపత్రాలు తీసుకుంటారు, గోడలకి స్టిక్కర్లు అంటిస్తారు, ఇంటింట స్థానిక వైసీపీ నాయకులు వస్తుంటే పిలుస్తారు, వాళ్ళతో మీటింగులు పెట్టిస్తారు. నిజంగా వైసీపీ కార్యకర్తలుగా వ్యవహరిస్తున్న వాలంటీర్లు మీ పిల్లలకి ప్రభుత్వ ఖజానాలో నుంచి డబ్బులు ఎందుకు ఇస్తున్నావు జగన్? దీనికి సమాధానం చెప్పాలి జగన్. అంతమంది అని చెప్పను, కొంతమంది చేస్తున్న వికృత చేష్టల వల్ల వాలంటీర్ వ్యవస్థలో ఆ 5000కి ఆశపడి చేరిన యువత ఇబ్బంది పడుతున్నారా లేదా అని చూసుకోవాల్సిన పరిస్థితి కూడా ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మాట్లాడడం జరిగింది. ఆయన చరిత్ర ప్రపంచం మొత్తమే తెలుసు. ఇంకా ఆయన గురించి ఎక్కువ మాట్లాడితే ఒకసారి చెప్పినట్టు విని విన్నట్టుగా పోయే రకం కాబట్టి ఆయన పెద్దగా పట్టించుకోబడలేదు. యథా రాజా తథా ప్రజ అన్నట్టు వాళ్ళు మంత్రులు, మాజీ మంత్రులు,
పోన్ స్టార్ పోని రాణి గారు మారు ఎక్కువ ప్రలాపం చేస్తున్నారు ఏదో నమ్మికే గిమ్మికే అని మాట్లాడాడు మాకు కూడా తెలుసు మాకు మాటలొచ్చు అతని నుంచి మాట తెలుసు తొలి పళ్ళతో నువ్వే మాట్లాడితే మంచి పళ్ళతో మేము ఇంకా మాట్లాడగలుగుతాం కాబట్టి ఆ తొలిని ఇంకా పెద్ద చేసుకోకుండా పద్ధతిగా ఉంటే జన సైనికులు కార్యకర్తలు మద్దతుగా ఉంటారు మేడ శ్రీనివాస్ గారు ఆజంపేట ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆయన పవన్ కళ్యాణ్ గారికి స్థిమితం లేదు వాలంటీర్ల మీద విచిత్ర ప్రలాపనలు చేస్తున్నాడని మాట్లాడారు అన్నమయ్య డ్యాము ఎవరి వల్ల తెగిందయ్యా మేడ గారు ఈ సందర్భంగా అడుగుతున్నాను ఈ రోజుకి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు లభించలేదు ఈ రోజుకి వాళ్ళకి ఎటువంటి సౌకర్యాలు ఇవ్వలేదు వాళ్ళని వదిలేశారు నీ ఇసుక దాహం వల్ల నీ వ్యవహారం వల్ల ఈ రోజుకి అక్కడ ప్రజలు ఇబ్బంది పడుతూనే ఉన్నారు అక్కడ ఈ అన్నమయ్య జిల్లాకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కూడా మా దగ్గర ఉంది మీరు మీ స్థానంలో మీ పొజిషన్ మీరు కాపాడుకోవడానికి మీరు మాట్లాడితే జన సైనికులు కానీ జనసేన కార్యకర్తలు కానీ నమ్మగా అయితే ఉండరండి ఎవరి పాటికి వాళ్ళ నోరు ఉంది కదా అని వాగుతూ ఉంటే నా నోటికి కోసి కారం పెట్టే రోజులైతే తొందరలో వస్తాయండి థ్యాంక్ యూ వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే నీట్ అంటే నారాయణ నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం ఫోన్ 1800-102-3344